ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన పర్సన్ పిఎంసీ హిందీ అనగానే అందరూ ఎంత బాధ్యతగా ఫీల్ అవుతారో అంతే బాధ్యతగా ఫీల్ అయ్యే మీ చిట్టి చెల్లెలు గత జన్మలో టెక్సాయి. సాయి ఎప్పుడు నేను చూశానంటే యాజ్ అ యంగ్స్టర్ చూశాను. జస్ట్ వాడి లైఫ్ని ఫిగర్ అవుట్ చేసినాడు ఏం చేయాలో లైఫ్లో అని. గ్రాడ్యుయేషన్ చేసి అబ్జర్వ్ చేశాడు. మూవ్మెంట్ సౌత్లో చాలా స్ట్రాంగ్గా ఉంది, నార్త్లో ఏమీ కొంచెం లూజ్ ఎండ్స్ ఉన్నాయని చూసేవాడు. నాకు ఎట్లీస్ట్ కనిపించేది చాలా చూసేవాడు. ఓకే స్ట్రాంగ్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారని కనిపించి అప్పుడు కూడా తొందరగా మిక్స్ అవ్వలే. ఎప్పుడు వాడికి అర్థమైపోయింది ఇది ఇది అల్టిమేట్ నాకు సోల్ ఫ్యామిలీ కూడా, ఇది కూడా నా సోల్ ఫ్యామిలీని అర్థం చేసుకున్నాడు. అప్పుడు విజన్తో కనెక్ట్ అయ్యాడు. పిఎంసీకి విజన్తో కనెక్ట్ అయితేనే దీన్ని స్ట్రాంగ్లీ ఫియర్లెస్లీ తీసుకెళ్తాం. విజన్ అర్థం కాకపోతే ఎక్కువ చాలా క్వశ్చన్స్ వస్తాయి మనసులో, ఇదెందుకు అదెందుకు ఇదెందుకు అదెందుకు చేస్తున్నారు. విజన్ అర్థం చేస్తే ఫియర్లెస్ ఉంటాం. అది సాయి. ఎప్పుడు ఏం మన దగ్గర ఒక స్పేస్ లేదు ఆఫీస్ తీసుకోవాలి అక్కడి నుంచి, దాని ముందర నుంచి యాక్చువల్లీ 24 అవర్స్ మనకి ఎక్కడైనా టెక్ హెల్ప్, టెక్ని టెక్కే కాదు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడు. నేను ఒక నాకు సడన్లీ థాట్ వచ్చింది, నేనే ఎడిటింగ్ చేస్తున్నాను ఏంటి, అందరినీ ఎడిటింగ్ నేర్పించేస్తాను. యశ్వంత్ నా కజిన్, సాయి, అలేఖ్య అందరికీ ఎడిటింగ్ నేర్పించేసాను. ఎవరెవరు చేయగలుగుతారు అప్పుడు అందరికీ ఎక్కడ ఎక్స్పీరియన్సెస్, అది చిన్న సెటప్ అప్పుడు, అంత పిఎంసీంది కెమెరాలు ఏం లేవు, నా ఉండే ఒక కెమెరాతో ఎంత రికార్డింగ్ చేసేదాన్ని అది అందరు ఎడిట్ చేద్దాం, అందరికీ రీచ్ అవ్వాలని థాట్. అండ్ ఒక జూమ్ కాల్లో అందరికీ ఎడిటింగ్ నేర్పించేసా, వాళ్ళ తప్పులు నేను చూసి ఓకే ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని, అది సాయి అది కూడా నేర్చుకున్నాడు. సో దాని తర్వాత ఫుల్ మీడియా ఎక్స్పీరియన్స్తో నాన్న చాలా మటుకు ఆయన అతన్ని చాలా ట్రైన్ చేశాడు. ఒక ఛానల్స్తో ఎలా మాట్లాడాలి, ఒక ఈ కంట్రోల్ రూమ్ ఎలా నడుస్తుంది, జస్ట్ ఆ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో అతను చాలా ఫాస్ట్ లెర్నర్ సాయి అంటే, అండ్ సోల్ ఫ్యామిలీ బ్రదర్. సో కలిసి ఉంటాం, మన సేమ్ ఇంట్లో ఉంటాడు. అండ్ ఒక ఫ్రెండ్. సో ఎప్పుడైనా నేను ఎప్పుడు అనుకోలేదు ఒక అబ్బాయి బయట అబ్బాయి వచ్చి మనతో ఉంటున్నాడు, కాదు ఎప్పుడైనా బ్రదరే. సో చాలా మటుకు ఈవెన్ నాన్న పోవడం పోయినప్పుడు కూడా అతను సాయి ఉండడం, సాయి యాక్చువల్లీ ఆ నాన్నకి విష్ యాక్చువల్లీ, సాయి నువ్వు రావాలి ఇక్కడ చూడు అసలు ఎంత పెద్ద మూమెంట్ మనకి పిఎంసీ అని అంటే, షిఫ్ట్ చేసుకొని ఆ థాట్ ఎంత స్ట్రాంగ్గా వాడికి అర్థం అయిపోవడం, వాడి పర్పస్ ఎంత యంగ్ ఏజ్లో రైట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చేయడం, నేను ఇదే నా పర్పస్ అని అర్థం చేసుకోవడం, దాన్ని జీవించడం అంటే చాలా చాలా తక్కువ మంది అలా ఉంటారు. పర్పస్ అర్థం చేసుకొని ఇంత యంగ్లో పర్పస్, నేను కార్పొరేట్ ఎక్స్పీరియన్స్తో వచ్చాను, నేను చాలా మటుకు ఎక్స్పీరియన్స్ చేసి అప్ డౌన్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. అలేఖ్య కూడా సేమ్, చాలా మటుకు అలేఖ్య సేమ్, నేను సేమ్, అప్ అండ్ డౌన్ చాలా ఎక్స్పీరియన్స్ చేశాం. సాయి వితౌట్ దాట్, కానీ ఎంత స్ట్రాంగ్ పర్పస్, సోల్ విజ్డమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అతనికి అది అక్కర్నే అక్కర్లేదు. నువ్వు నీ హార్ట్ని ఫాలో అయితే నీ యూనివర్స్ నీతో పాటే ఉంటుంది. సో ఆ యూనివర్స్ ద్వారా ఎంత అసలు కంప్లీట్, మీరు ఆ ఆఫీస్ వీడియోలో చూసుంటారు ఫుల్ టూర్ చేసినప్పుడు, ఆ ఫుల్ కంప్లీట్ టెక్ సెటప్ అంతా సాయి చేశాడు. అది ఫుల్ క్రెడిట్ ఇవ్వాల్సిందే. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఏజెన్సీస్ వాళ్ళు కూడా మనకి అతని ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. మనకి 24 అవర్ కంట్రోల్ రూమ్, మనకి సాఫ్ట్వేర్స్ ఏమి ఏమి సిస్టమ్స్ ఉండాలి, ఏ కెమెరాస్ తీసుకోవాలి, అన్నీ నా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్తో పాటు సాయి టెక్ బ్యాక్గ్రౌండ్తో పాటు అది చాలా అద్భుతంగా అవుతుంది.